టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న పలువురు తాలరు దక్షిణాది వారే. వీరిలో తాళ్ళూరి రామేశ్వరి తెలుగింటి ఆడపడుచు, సీతామాలక్ష్మిగా ఆమె తెలుగువారిని అలరించారు. అయితే తెలుగు చిత్రసీమ కంటే హిందీ చిత్రసీమ ఆమెను ఎక్కువగా ఆదరించింది. ఆమె తొలిగా నటించింది హిందీ చిత్రంలోనే. ఆ సినిమా దుల్హన్ వహీ జో పియా మన్ భాయే పెద్ద హిట్. కొత్త అమ్మాయి అయినా చాలా మంచి ఆర్టిస్ట్ అని రామేశ్వరిని అందరూ ప్రశంసించారు. కొత్తలో చాలామందికి ఆమె తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన విషయం తెలియదు. హిందీ ఫీల్డ్లో టాలెంట్కే కానీ ప్రాంతీయతకు గుర్తింపు ఉండదని నిరూపించిన వారిలో రామేశ్వరి ఒకరు. ఆ తర్వాత సంవత్సరం కే విశ్వనాథ్ డైరెక్షన్లో చంద్రమోహన్ జోడీగా సీతామహాలక్ష్మి సినిమా చేసి ఒకేసారి తెలుగువారి హృదయాల్లో చిరస్థానం సంపాదించారు. అంతేకాదు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ అయిన రామేశ్వరి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి 10 నెలల నుంచే హిందీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. నజరుద్దీన్ షా పక్కన సునైనా చేస్తుండగా ఆమె కంటి దెబ్బ తగిలింది. దానివల్ల అమర్దీప్ అనే సినిమాల నుంచి ఆమెను తీసేశారు. అప్పుడే ఆశ అనే సినిమా ఛాన్స్ వస్తే కంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని వద్దనుకున్నారు రామేశ్వరి. కానీ ఆ సినిమా నిర్మాత ఆమె కన్ను బాగా ఏదాకా వెయిట్ చేస్తానని చెప్పారు. అందులో ఆమె సరసన జితేంద్ర నటించారు. ఆ తర్వాత అగ్ని పరీక్ష, ఆజ్ సే మజ్బూత్, అలాగే ఆస్ ఔర్ ప్యాస్, అంధేరా ఉజాలా, వక్త్ వక్త్ కి రాత్, ప్రతిభా, దోహి, రోష్ని లాంటి సినిమాలు రామేశ్వరికి ఎంతో పేరు తెచ్చాయి. ఈ కాలంలో వచ్చిన పలు తెలుగు సినిమా అవకాశాన్ని ఆమె వదులుకున్నారు. కారణం, మొదటి నుంచి ఆమె ధ్యాస హిందీ సినిమాల మీదే ఉండేది. ఆ కోరికతోనే ఆమె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు వెళ్లారు. తనకు నచ్చిన మంచిని అనుకున్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని అవి చేస్తూ వచ్చారు. ఆమె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తన క్లాస్మేట్ ఫ్రెండ్ అయిన పంజాబీ నటుడు నిర్మాత దీపక్ సేట్ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, భాస్కర్ ప్రతాప్ సేట్, ప్రేమ్ సేట్. పిల్లలు పుట్టాక వారి పెంపకం చూసుకోవడం కోసం సినిమాలకి దూరమైన రామేశ్వరి తిరిగి 2002లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2003లో మహేష్కు తల్లిగా నిజం సినిమా చేశారు. అందులో మహేష్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. దానికంటే ముందు ఆమె చేసిన తెలుగు సినిమా చిన్నోడు పెద్దోడు. అందులో తన తొలి తెలుగు సినిమా కథానాయకుడు చంద్రమోహన్ సరసన నటించడం గమనార్హం. తెలుగులో ఆమె హీరోయిన్గా చేసిన 2 సినిమాల్లోనూ ఆయనే హీరో. నిజం తర్వాత నీలకంఠ డైరెక్ట్ చేసిన నందనవనం, 120 కిలోమీటర్స్, నార రోహిత్ సినిమా రౌడీ ఫిల్లో సినిమాల్లో నటించారు రామేశ్వరి. అప్పట్లో జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి సీరియల్లోనూ హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.